విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో ఆదివాసీ సంఘం నాయకులు మరియు గుర్రాల తోట గిరిజనులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక కామయ్యపేట జంక్షన్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పలువురు మాట్లాడుతూ మండలంలో గల గుర్రాల తోట గ్రామంలో సుమారు 60 ఆదిమజాతి గిరిజనులు నివసిస్తున్నారని, ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఎంతలా అంటే నేటికి గర్భిణీలు డోలమూత ద్వారా హాస్పిటల్ కి తీసుకువస్తున్నారని, అనారోగ్యానికి గురై హాస్పిటల్ కి వెళ్లలేక చాలా మంది గిరిజనులు చనిపోయిన రోజు గతంలో ఉన్నాయని, ఈ సమస్యపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నేటికి పూర్తి స్థాయిలో స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామని, ఈ గ్రామాల గిరిజనులు సమాధానంతో నిర్మించుకున్న రోడ్డుకి తక్షణమే బీటి రోడ్డు వేయాలని, సమాధానం చేసిన గిరిజనులకు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముట్టడిస్తారనే ఉద్దేశంతో ముందస్తుగా గేట్లు మూసివేయడంతో కార్యాలయం పైన సుమారు 2 గంటల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకై స్థానిక ఎంపీడీఓ మేడం పీఓకి తెలియచేయడంతో తక్షణమే గిరిజనులు పడుతున్న ఇబ్బందులను, సమస్యలపై దృష్టి సారించి 6 నెలల్లో ఈ గుర్రాల తోట గ్రామానికి రోడ్డు నిర్మించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శులు తాపుల కృష్ణారావు, కె రామారావు, ఎంపీటీసీ అభ్యర్థులు సోమన్న, మల్లేష్, గ్రామ వార్డు మెంబర్లు శంకర్రావు పొంగి, చిరంజీవి, సుబ్బారావు మరియు ఆయా గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలు గుర్తించి పరిష్కారం చేయగలరనే ఉద్దేశంతో స్థానిక ఎంపీడీఓ మేడంకి వినతి పత్రం అందజేశారు.